అసెంబ్లీ సమావేశాలని ఎగ్గొట్టడానికే ఈ ఎత్తు వేశారు అన్నది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా ఉన్నది ఒకసారి ఏమన్నా వింటారా సార్? సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారం ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి, రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. ఇందులో రాష్ట్రపతి పాలన పార్టీ మీకు చెప్పాను. ఇందులో ఇంకో పాయింట్ ఏమన్నంటే, దేశమంతా తెలియజేసి దేశమంతా నిరసన తెలపడం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల దేశమంతా నిరసన తెలపాలి అంటున్నాడు. బెంగాల్లో రాజకీయ హింస పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడైనా నిరసన తెలిపిందా? ఇంతవరకు అరవింద్ కేజ్లో అరెస్టు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన తెలిపిందా? అసలు భారతదేశంలో ఏ రాజకీయ పరిణామం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన తెలిపింది? అంటే దేశంలో జరిగే ఏ పరిణామం అయినా మీరు ఎక్కడైనా తీసుకోండి, కాశ్మీర్ టు కన్యాకుమారి అనేక పరిణామాలు జరుగుతాయి కదా. సో మీరు ఎప్పుడన్నా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపారా? వ్యవసాయ చట్టాలపైన 7 పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మద్దతు ప్రకటించాడా? వాళ్ళ మద్దతుగా నిరసన తెలిపారా? పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగాయి, మీరు ఎప్పుడైనా డీజిల్ నిరసన తెలిపారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్లో ఏం చేసింది, బయట ఏం చేసింది మనకు తెలుసు. 1,000 మందినో 10,000 మందినో మొబిలైజ్ చేసి సీఏకి వ్యతిరేకంగా ఎప్పుడన్నా ధర్నా చేశారా? ఢిల్లీలో మత కలహాలు జరిగాయి, నిరసన తెలిపారా? షో మీ వన్ ఇన్సిడెంట్, ఏ విషయంలో అది పక్కబెట్టండి, ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కొరకు నిరసన తెలిపారా? ఏ నిరసన తెలపకుండా నాకు దేశమంతా మద్దతు ఇవ్వాలంటే, ఇప్పటివరకు దేశంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మా రాష్ట్రం మేము చూసుకుంటాం అని ఒక రాజకీయ వైఖరి తీసుకుని ఇప్పుడు దేశమంతా నాకు సానుభూతి చెప్పాలని ఎందుకు చెప్తారు? మీరు ఇండియా కూటమిలో లేరు, మీరు ఎన్డీఏలో లేరు, ఎక్కడా లేకపోతే ఎందుకు సానుభూతి చెప్తారు? ఏ ప్రాతిపదికన సానుభూతి చెప్తారు? కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు మీరు రియాక్ట్ అయ్యారా? మీరు కవిత అరెస్ట్కి రియాక్ట్ అయ్యారా? హేమంత్ సరేన్ అరెస్ట్కి రియాక్ట్ అయ్యారా? రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ అప్పుడు రియాక్ట్ అయ్యారా? రాహుల్ గాంధీ బంగ్లాను నుంచి పంపేసినప్పుడు రియాక్ట్ అయ్యారా? సోనియా రాహుల్ పైన నేషనల్ హెరాల్డ్లో కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా? పినరాయి విజయన్ పైన కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా? కేరళ ప్రభుత్వం సిపిఎం పైన కేసు పెట్టినప్పుడు రిజెక్ట్ అయ్యారా? మీరు ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా? మీరు దేనిపైన రియాక్ట్ అయ్యారు నాకు చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దేని శివసేనను, ఎన్సీపీని నిట్ట నిలువున బీజేపీ చీలిస్తే రియాక్ట్ అయ్యారా? కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు రియాక్ట్ అయ్యారా? సో ఎన్నడూ ఎప్పుడూ రియాక్ట్ కాంది, ఇప్పుడు నాకు దేశమంతా నాకు సపోర్ట్ చేయాలి, దేశమంతా నిరసనలు తెలపాలి, ఇది అత్యాశ కదా? ఆలోచించాలి కదా, దేశమంతా నిరసనలు తెలపడానికి మీరు దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు? కనుక ఈక్విడిస్టెంట్, సమదూరము, మా రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తే వాళ్ళ సపోర్ట్ చేస్తామంటూ బీజేపీకి అంటకాగుతూ వచ్చారు. బీజేపీ బ్రహ్మాండంగా 5 జగన్మోహన్ రెడ్డి మద్దతు, వైసీపీ మద్దతు తీసుకుంది, సరైన సమయంలో తన ప్రయోజనాలు తాను చూసుకుంది, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏలో చేరింది, సీట్లు మంత్రి పదవులు తెచ్చుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ అర్థం కాకపోతే ఎట్లా? అఫ్కోర్స్ ఆయనకు ఉండొచ్చు సిబిఐ కేసు, ఈడీ కేసులు. ఏమో సిబిఐ కేసు, ఈడీ కేసులు అరవింద్ కేజ్రీవాల్ మీద లేదా? ఏమో హేమంత్ సరేన్ పైన లేదా? కేరళలో పినరాయి విజయ్ పైన లేదు? వాళ్ళు భయపడతానరా? ఎదుర్కొంటారు కదా. సో అలా ఎదుర్కోవడం మార్గం తప్ప, నేను పొలిటికల్గా న్యూట్రల్గా ఉంటా, నీవు రాజకీయంగా తటస్థంగా ఉన్నప్పుడు నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను ఇద్దరు గతంలో కూడా చెప్పాను, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోనో ఎన్డీఏ కూటమిలోనో ఎక్కడా లేని ప్రతి పార్టీ దెబ్బతిన్నది. మీకు ఒరిస్సాలో బిజు జనతాదళ అడ్రస్ లేకుండా పోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, 21 సీట్లలో 20 సీట్లు బీజేపీకి వచ్చాయి. కేసీఆర్ 1 సీట్ లేకుండా పోయాడు, 17% ఓటింగ్కి పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి 4 లోక్సభ సీట్ల పరిమితమయ్యాడు. శిరోమణి అకాలీదళ్ పంజాబ్లో తుడిచిపెట్టుకుపోయింది. తమిళనాడులో ఏడీఎంకే అడ్రస్ లేకుండా పోయింది. మీరు ఇన్ని 5 రాష్ట్రాలు ఎగ్జాంపుల్ చెప్పాడు మీకు.
ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఐదు ప్రాంతీయ పార్టీలు ఐదేళ్ల పాటు బీజేపీకి మద్దతు ఇస్తూ దానికి ఈక్విడిస్టెన్స్ సమదూరం అని పేరు పెట్టి, అఫ్ కోర్స్ కేసీఆర్ అమ్మ ఫస్ట్ టర్మ్లో కొంత సానుకూలంగా ఉన్నాడు, సెకండ్ టర్మ్లో లేడు, బట్ ఈక్విడిస్టెంట్ అని పేరు చెప్పి మీరు దూరంగా ఉంటే మీకు ఎందుకు ఎవరు సపోర్ట్ చేయాలి? మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఏంటి లింకు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవటానికి దేశంలో ఏ రాజకీయ పార్టీ ముందుకొస్తుంది? ఇదే మీరు ఏ రాజకీయ పార్టీకి ఏనాడు సమర్థించలేదు కదా, ఏ రాజకీయ పరిణామం పైన మీరు రియాక్ట్ కాలే కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కదలరు? ఢిల్లీలో అంటే ఇప్పుడు రాజకీయాల్లో మోడీ టీడీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు కనుక ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఎవరైనా పిలిస్తే వస్తారేమో కానీ, బట్ హోల్ హార్టెడ్గా అయితే రారు. ఎందుకు రారంటే వాళ్ళకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అనేది. వేరే జగన్మోహన్ రెడ్డి అని తెలియదా? మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా ఎక్కడ నిరసనలు జరిగినాయి? హైదరాబాద్లో గచ్చిబోళ్ళు జరిగినాయి తప్ప. ఎందుకు టీడీపీ కూడా అప్పుడు ఎక్కడ లేరు, ఇటు లేరట్లేరు. అక్కడికి చంద్రబాబు నాయుడుతో ఉన్న చంద్రబాబు నాయుడుకున్న పూర్వ ప్రచయాల రీత్యా ఇండియా కూటమి నాయకులు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు ఖండించారు. విచిత్రం ఏంటంటే మోడీ ఖండించలే, అమిత్ షా ఖండించలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మోడీ ఖండించలే, అమిత్ షా ఖండించలే. ఖండించింది ఇండియా కూటమి నేతలు, కానీ చంద్రబాబు నాయుడు మోడీ అమిత్ షాతో ఉన్నాడు, ఇండియా కూటమితో లేరు. అందువల్లే రాజకీయాల్లో మీ ప్రయోజనాలు మీరు చూసుకుంటే దేశమంతా మీ కొరకు ఎందుకు బాధపడుతుంది?